గత వారం మనం ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేసాం. ఏంటంటే అది ఫెయిత్ టు ఫెయిత్, మూవింగ్ ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్. విశ్వాసము నుండి అధిక విశ్వాసములోకి మనము వెళ్ళాలా. సో గాడ్ ఈజ్ టేకింగ్ అస్ ఫ్రమ్ వన్ ఫెయిత్ లెవెల్ టు ద నెక్స్ట్ ఫెయిత్ లెవెల్. విశ్వాసము నుండి అధిక విశ్వాసములోకి మనము వెళ్ళాలి. దీంట్లో ప్రాముఖ్యముగా మనము సువార్తను గురించి చూస్తూ వచ్చాము. రోమిలకు రాసిన పత్రిక 1:16-17, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఆమేన్. దేవుని నీతి నీ పట్ల నీ జీవితములో విశ్వాసము అంతకంతకు అభివృద్ధి పొందబడినట్లు కనపరచబడుచున్నది. ద ఫెయిత్ ఈజ్ రిప్రజెంటెడ్ ఆర్ ద ఫెయిత్ ఈజ్ ఎన్లార్జ్డ్ ఆర్ ఇంక్రీస్డ్ బై ద స్టేటస్ అండ్ ద ఎన్డ్యూర్మెంట్ ఆఫ్ యువర్ రైచియస్నెస్ ఇన్ గాడ్. దేవుని నీతి నీ యందు ఎలా బయలుపరచబడింది? నీలో ఉండే విశ్వాసము అంతకంతకు ఎదుగుచుండ ద్వారా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? వీ హ్యావ్ సీన్ దట్ హౌ టు డెవలప్ ఎ కింగ్డమ్ మెంటాలిటీ. దేవుని యొక్క రాజ్యమును ఎలాగ నువ్వు దాన్ని అభివృద్ధి పరుచుకునుట అనే అంశం గురించి మనం చూస్తాం ఈరోజు. బికాస్ వెన్ జీసస్ క్రైస్ట్ వాస్ ఇన్ దిస్ వరల్డ్, యేసయ్య ఈ లోకంలో జీవించేటప్పుడు చాలాసార్లు చెప్తూ వచ్చాడు, దేవుని రాజ్యము ఎక్కడో ఇక్కడుంది అక్కడుంది అంటున్నారు, కానీ ఎక్కడుందంటే దేవుని రాజ్యము నీలో ఉంది. ఇట్స్ ఇన్సైడ్, ఇట్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ యూ. దేవుని రాజ్యము ఎప్పుడైతే నువ్వు యేసయ్యని నీ సొంత రక్షకుడుగా అంగీకరించావో, యు బికేమ్ ద సిటిజన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆర్ ద సిటిజన్ ఆఫ్ హెవెన్ ఆర్ ద సిటిజన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యం యొక్క పౌరుడుగా నిన్ను ఆయన చేర్చాడు. ఇఫ్ యువర్ బిలాంగ్స్ టు గాడ్స్ కింగ్డమ్, యు నీడ్ టు ఆపరేట్ ఇన్ దట్ స్టాండర్డ్స్. యేసయ్య నిన్ను ఆయన రక్తముతో కొనిన ఆ క్రైమ్ ద్వారా దేవుని రాజ్యములోకి నిన్ను చేర్చాడు కనుక నువ్వు ఎలా ఆపరేట్ చేయాలా? దేవుని రాజ్య నియమాలను నువ్వు పాటించాల. బికాస్ ద వరల్డ్ ఈజ్ ఆల్రెడీ ఫాలన్, ఈ లోకమంతయు పడిపోయిన స్థితిలో ఉంది. ఎప్పుడైతే దేవుని స్వరూపమందు దేవుని పోలికలో నిర్మించబడిన ఆ మానవుడు దేవుని యొక్క శక్తిని సాతానుకు అప్పజెప్పాడో, ఆ రోజుకి కతమైపోయింది లోకం. ద బ్యూటీ, ద అబండెన్స్, ద గ్లోరీ ఆఫ్ దిస్ ఎర్త్ వాస్ టోటలీ క్యాప్చర్డ్ బై సాటన్. ఎందుకండి? దేవుడు తన సొంతగా ప్రేమించిన ఆ యొక్క ఆదాము ఏం చేశాడంటే, వానికున్న అధికారము, ఆ యొక్క సర్వ అధికారాన్ని, దేవుడు ఇచ్చిన అధికారాన్ని సాతానుకి అప్పజెప్పేశాడు. యు నో వన్ థింగ్, గాడ్ విల్ ఆల్వేస్ హానర్ హిస్ వర్డ్స్. ఎంతమంది నమ్ముతారు ఈ మాటని? దేవుడు తన బయలుపరచబడిన ఆ మాటకి ఆయన కట్టుబడి ఉంటాడు. గాడ్ ఈస్ నాట్ ఎ మ్యాన్ టు లై. దేవుడు మనిషి కాడు అబద్ధం ఆడుటకు. వి బిలీవ్ అండ్ వి కన్ఫెస్ దట్ ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్, బట్ ఫర్ గాడ్ ఆల్సో దెర్ ఆర్ సమ్ ఇంపాసిబుల్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, గాడ్ కెనాట్ లై. దేవునికి అది అసాధ్యము అబద్ధం ఆడుట.
If you are a human being, you will be changed based on the circumstances and the situations. నీకు వచ్చే ఒత్తిడి సమయంలో నువ్వు మారిపోతావు. కానీ దేవుడు ఒకసారి నీ జీవితంలో మాట నెరవేర్చి రిలీజ్ చేశాడంటే దాన్ని నెరవేర్చేంత వరకు ఆయన ఆ మాట మీద నిలబడి ఉంటాడు. ఆదాముకి ఆ స్వరూపము, ఆ యొక్క ప్రతిబింబమైన ఆదాము ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడో ఆదాముకున్న అధికారాన్ని అపవాది చేతిలోకి పెట్టేశాడు. సో దట్ వరల్డ్ ఈస్ టోటలీ ఇన్ అ ఫాలన్ స్టేజ్. ఈ లోకంలో నీకు ఎలాంటి పరిపాలన జరుగుతుందంటే ఇట్స్ అ సిస్టమ్ ఆఫ్ బాబిలోనియన్. బాబిలోన్ పరిపాలన అంటే ఏంటో కాదు, ఒక కోటి మంది జనాలుంటే దాంట్లో 10 మంది మాత్రమే అధికారం కలిగి ఉంటారు, మిగతా 99,99,999 మంది మలిచి కుమిలి నశించిపోతుంటారు. దే ఆర్ జస్ట్ లైక్ ఏ బానిసలు, వాళ్ళు బాండేజ్లో ఉన్నట్టుగా జీవిస్తారు. ఈరోజు మనము చూస్తున్నది అదే అండి. We can count the people who are richly enjoying in this world with all facilities, but every person is struggling his life for existence. Nen cheppindi correct kada? Yes, because the wickedness of Satan is so much impacted to the human nature that man is totally defiled. మనిషి ఎంతో చెడిపోయి ఎంతో అపవాది ప్రేరేపణ ద్వారా వాని యొక్క నియమములు, వాని యొక్క అధికారము ఈ లోకములో ఉంది. కాబట్టి నువ్వు మంచిగా బ్రతకాలనుకున్నా, నువ్వు నిజాయితీగా నువ్వు ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్నా, నువ్వు నిజాయితీగా నీ యొక్క కెరియర్లో ఎక్సెల్ అవ్వుకోవాలనుకున్నా, సడన్గా ఏం జరిగిందో తెలియదు బ్రదర్, నేను అన్ని చేశాను బట్ ఐ లాస్ దట్ జాబ్ అని అంటున్నారు. వై? Because you are already in the fallen world. Padipina ee lokamulo unnavu nuvu. That's why there is lot of uncertainty. Niku sthirattvam leni sthitilo untunnavu. Kani ee roju meekandarki shubhavartha, good news endante, sthiram kaligina viswasamuku langaru kaligina yese chindaki meer vacharu. Amen. Mee viswasamu పరిపూర్ణతలోకి తీసుకొని పోయే యేసయ్య దగ్గరికి వచ్చారు. కాబట్టి నీకు ఈ లోకములో ఎలాంటి తుఫాను వచ్చినా, ఎలాంటి విపత్తు వచ్చినా, యేసయ్య అనే ఆ లంగర్లోకి నువ్వు వచ్చావు కాబట్టి నిన్ను కాపాడుతాడు, నిన్ను భద్రపరుస్తాడు. నీ నావని దరికి చేర్చడానికి ఆయనే మార్గముగా ఉన్నాడు. సో హ్యావింగ్ ద కింగ్డమ్ మెంటాలిటీ ఆర్ డెవలపింగ్ ఏ కింగ్డమ్ మెంటాలిటీ, First, we need to recognize two things. One, grace. Chapandi. Grace. Second is faith. Ephesians rasina patrika 2nd adhyayamu 8th vachanam chadavandi. Meeru viswasamu dwara krupa chedane rakshinchabadi unnaru. Idi mee valana kaliginedi kaadu, devuni varame. By the grace you are saved through faith, and that not of yourself, but it is a gift of God. Viswasamu dwara krupa chetane. It's not the work you have done to get saved. Nu rakshinchabade daniki nu chesedi em ledu. It's just God's grace is flowing and you stepped into that grace by faith. Ante విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభు నా కొరకై, నా పాపముల కొరకై ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, ఈరోజు ఆయన నన్ను రక్షించాడు అనే నమ్మకం నీకు కలిగితే ఈరోజు యేసయ్య నిన్ను రక్షిస్తాడు. హౌ గ్రేట్ అవర్ గాడ్! హీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. జస్ట్ యూ కమ్ యాజ్ ఇఫ్ యూఆర్ జస్ట్ ఆస్క్ మీ లార్డ్ జీసస్, హీఈస్ రెడీ టు సేవ్ యూ మై ఫ్రెండ్. కృపచేతనే రక్షించబడి ఉన్నారు విశ్వాసము ద్వారా. So, you need to develop a kingdom mentality in your heart, because Bible clearly says that every person is unique in God. You believe that? Prati oka manushudu vaniki devudu ichina talantulu pratyekamuga untayi. In Old Testament, when Moses was born, Bible clearly says that Moses was a proper child. ఏమండి? మోషే
ఆ మాట ఎక్సడోస్ లో ఉంటది. ప్రాపర్ చైల్డ్ అంటే హీఈస్ హ్యావింగ్ ద యునిక్ క్వాలిటీస్. ఒకరినొకరు మనం కంపేర్ చేసుకునే అవసరమే లేదు. వెన్ యు సీ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్, వెన్ జోసెఫ్ వాస్ అట్ ద ఏజ్ వెన్ హీ వాస్ ఇన్ టీనేజ్, ఆయన యవన స్థితిలో ఉండేటప్పుడు గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ లాట్ ఆఫ్ డ్రీమ్స్ కదండి. యోసేఫ్కి ఎన్నో డ్రీమ్స్ ఇస్తున్నాడు దేవుడు, కలలు కంటూ కంటూ యోసేపు ఒకరోజు వచ్చాడు. ఏమన్నాడు? వాళ్ళ అన్నలు పిలిచి, అన్నలు నేను కలలు కన్నాను, నాకు ఒక కళ ఇచ్చాడు దేవుడు. ఆ కళలో ఏముందంటే, మనమందరం పొలంలో ఉన్నామన్నా, నేను పరిగెను పెట్టాను, నా పనము ఒక చోట నిలబడుకుంటే మీ పనములన్నీ నా పనముకి నమస్కారం చేసినాయి అన్నాడు. అరే పోరా పిచ్చోడా, నువ్వేందో చెప్తాడు అని పంపించేశారు. సరే అప్పుడు ఏమన్నా, రెండోసారి వచ్చాడు మళ్ళా, అన్నా ఇంకో కళ వచ్చిందినా నాకు. ఏంట్రా అంటే, ఇది చెప్తే మీరు నన్ను ఏమంటారంటే చెప్తానని అంటాడేమో బహుశా. ఏమన్నాడు, అన్నా నాన్న అమ్మ మీరందరూ నాకు ఏం చేస్తున్నారంట, సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చింది వీళ్ళకి కోపము, ఎరా నీకు మేము సాష్టాంగ నమస్కారమా అని. దేవర్ సో మచ్ జెలస్ ఇన్ దర్ హార్ట్. వీణ్ణి చంపేయాలా. అదే అండి, ఎప్పుడైతే దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క శక్తి నీలో ప్రవశిస్తూ ఉంటుందో, ఎవరికైతే కలలు రావో వాళ్ళు బాధపడతారు ఫస్ట్. ఎవరికైతే దేవుని దర్శనాలు రావో వాళ్ళకి అశువు వస్తుంది, ఏందో పిచ్చి కలలు చెప్తుంటావు నువ్వు పో అని కొట్టివేస్తారు. యోసేపుకి అదే జరిగింది. దే ప్లాటెడ్ హిమ్ టు కిల్, లిటరలీ చంపేద్దాం అనుకుని డిసైడ్ అయిపోయారు. కానీ జోసెఫ్ స్టార్టెడ్ హిస్ జర్నీ ఫ్రమ్ అబ్స్క్యూర్ డార్క్నెస్ టు బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఫిరోషియస్ కింగ్డమ్ ద ఈజిప్ట్. ఏమి లేని స్థితిలో నుంచి, జీరో నుంచి హీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద గ్రేట్ కింగ్డమ్ ఈజిప్ట్. If you are thinking that I am zero anukuntunavemo, just call Jesus Christ. He is the number one God. If he stands, you became 10. Yesaya annitikanna goppa vyakti okate o vyakti kabatti eppudaithe nu zero anukuntunavo yesayani ni pakkam nilabettukunnavunte nu 10 ayipothavu. Secondary vachevadu 100 avutadu, third vachevadu 1000 avutadu, ఆ పక్కన వచ్చేవాడు 100000 అవుతాడు, ఆ పక్కన వచ్చేవాడు 1000000 అవుతాడు. యూఆర్ నాట్ డిలేడ్. దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడు లేట్గా వచ్చినావని యేసయ్య ఎప్పుడు తృణీకరించడు. ఓన్లీ ద థింగ్ ఈజ్ యు కమిట్ టుడే. ఈరోజు తీర్మానించుకో యేసయ్య దగ్గరికి రావాలని. నీ నెంబర్ ఎంతో తెలీదు, నా నెంబర్ ఎంతో తెలీదు, ఎన్ని కోట్లు ఉన్నాయో, నేను ఎంత వాల్యుబులో యేసయ్యకి తెలుసు మై ఫ్రెండ్. యూఆర్ డెస్టైన్ టు రెయిన్. హల్లెలూయా. యోసేపు జీవితంలో దేవుడు అలా అద్భుత కార్యములు చేశాడు. హీ వాస్ జస్ట్ వర్కింగ్ ఆన్ హిస్ గిఫ్ట్స్. ప్రతి మనిషికి దేవుడు ఒక తలాంతుని ఇచ్చి ఉంటాడు, నమ్మతారా? ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ గిఫ్ట్. కానీ పీపుల్ ఆర్ జస్ట్ కంపేరింగ్ టు అదర్స్ అండ్ దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ దేర్ డైరెక్షన్స్. వాళ్ళకిచ్చిన ఆ తలాంతుని వాళ్ళు డెవలప్ చేసుకోకుండా. ఒకసారి నేను హైదరాబాద్లో ఒక తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ద గర్ల్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ షీఈస్ హ్యావింగ్ నైస్ హైట్. మంచి హైట్ ఉంటుంది అమ్మాయి, మంచి తలాంతులు, టాలెంట్, వెరీ షార్ప్ గర్ల్. షీఈస్ వెరీ షార్ప్ ఇన్ మ్యాథ్స్. మ్యాథ్స్లో పాప చాలా షార్ప్. దే పేరెంట్ డిజైర్ టు మేక్ హర్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని వాళ్ళ పేరెంట్స్ ఆశపడుతున్నారు. ఎందుకంటే మ్యాథ్స్ ఇంటర్మీడియట్లో సెన్స్ వచ్చాయన్నమాట అన్నిట్లో. సో ఇంజనీరింగ్ చదివితే మంచిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతే. బట్ వాళ్ళ కజిన్ ఎవరో అమ్మాయి ఫిలిం ఇండస్ట్రీలో ఉందని చెప్పి ఈ పాప ఫిలిం ఇండస్ట్రీకి పోవాలని, ఫ్యాషన్ టెక్నాలజీ నేర్చుకోవాలని ప్రయత్నించింది. ఎప్పుడైతే నీవు దేవుడు ఇచ్చిన ఆ గ్రేస్ నువ్వు విసర్జిస్తావో, ఆ రోజు నుంచి, ఆ క్షణము నుంచి నీ జీవితంలో ఎఫర్ట్స్ అనేది మొదలవుతాయి. నమ్ముతున్నారా? దేవుడు ఇచ్చిన
కృపా తలాంతుని నువ్వు వదిలేసి నువ్వు సొంత ప్రయత్నం చేస్తావో ఆ రోజు నుంచి నువ్వు చెమటోర్చాల్సిందే. బికాస్ ఇట్స్ నాట్ ద గిఫ్ట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ, బట్ యూ జస్ట్ చూజ్ ఇన్ దట్ గిఫ్ట్, యూ జస్ట్ చూజ్ ఇన్ ద వే అండ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ దట్. చాలామందిని చూస్తూ ఉంటాం, ఎంత బాగుంటారు, ఎంత చక్కగా ఉంటారు వాళ్ళు, ఆఫీస్లో ప్యూన్ మారి నిలబడుకో ఉంటారు. నేను బ్రదర్ ఆఫీస్కి పోయినప్పుడంతా ఒక వ్యక్తిని చూస్తా, ఏంట్రా ఈయనకి ఏమన్నా కాళ్ళు ఏమైనా బాగాలేదా, లేదా మైండ్ ఏమైనా బాగుంటాడు వ్యక్తి, బట్ హీఈస్ వర్కింగ్ యాజ్ ఎ ప్యూన్. వై? బికాస్ హీ డిడ్ంట్ యూజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపను కనుక్కోలేకపోయాడు. దేవుడు కృపలో నాకు ఏమిచ్చాడు అనేది వెరిఫై చేయలేదు. ఇంగ్లీష్ ఎవరికి కావాలండి? ఇఫ్ నీకు ఇంగ్లీష్ రాకపోయినా నిన్ను దేవుడు కంట్రీస్ తిప్పుతాడు. సాక్ష్యాలు చెప్పమంటారా? ఐ హ్యావ్ సో మెనీ టెస్టిమనీస్. ఒక వ్యక్తికి అసలు ఇంగ్లీష్ కాదు, తెలుగు కానీ సరిగా చదివేది రాదు. హీ విజిటెడ్ 45 countries అండ్ హీ ప్రీచ్డ్ ద గాస్పుల్ టు మెనీ నేషన్స్. గాడ్ ఈజ్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్. నువ్వు అనుకోవచ్చు నాకు ఈ స్టేటస్ ఉండాలా, ఈ డిగ్రీ ఉండాలా, లేకపోతే నేను ఇలా చదువుకోవాలా. ఆఫ్ కోర్స్ దీస్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సోషల్ స్టేటస్, దట్స్ ఆల్. మనము ఇందాక బలలో చూసాం, పేతురు హీ డోంట్ నో నథింగ్ అబౌట్ ఓన్లీ ఫిషింగ్. చేపట్లు పట్టేది వాళ్ళు ఎక్కడేస్తే చేపలు దొరుకుతాయి అంతే, అంత తెలుసు అంతే. ఏమైంది పేతురు జీవితము? హీ బికేమ్ ఫ్యూరేషియస్ ఫర్ గాడ్. చేపలు కాదు, మనుషులు పట్టు జాలరుగా దేవుడిని చేస్తున్నాడు. రిసీవ్ ఇట్. దేవుడు నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తున్నాడు. ద జోసెఫ్ ఫ్రమ్ డీప్ అబ్స్క్యూరిటీ టు హీ బికేమ్ ద President, Prime Minister of that kingdom. So you just work on your grace gift. Devudu neekichina aa krupa varamlo nuvu edugu. Neeku elanti avakatokulu unna devudu sari chestu vastadandi. Satan em chesadu telusa? Satan never complaint on you. Nee meeda eppudu Satan complaint cheyadu. నీతో నీ పతనాన్ని, నీ యొక్క చెడు ఆలోచనలను గుర్తు చేస్తాడు అంతే. నిన్ను డైరెక్ట్గా తిట్టాడు సాటను, ఏ నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు ఈ పాపం చేసినావు, లేకపోతే నువ్వు పనికిరాని దానివి చెప్పడు. ఇట్ విల్ హీ విల్ కన్వర్ట్ యూ ఆర్ కన్విన్స్ యూ ఇన్ ఏ వే దట్ యూ ఓన్లీ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ కండెమ్డ్. ఏమంటాడు, అయ్యో నేను ఈరోజు ప్రార్థన చేసుకోలేదు, అయిపోయింది నా జీవితం, ఈరోజు నాకేదో ఒక నష్టం జరుగుతుంది, నాకు నేను పనికిరాని దాన్ని, నేను పనికిరాని దాన్ని నేను చేయలేను, నా వల్ల కాదు, నాకు ఈ సింప్టమ్ వచ్చేసింది, జలుబు స్టార్ట్ అయింది, ఇంకా సిట్రిజిన్ వేసుకోవాలా పడుకోవాలా, లేకపోతే జ్వరము వేడిగా మొదలైంది వేళ్ళు, ఇప్పుడు పడుకోవాల్సిందే, ఇంకా పడుకో. అప్పుడు మెల్లిగా అంటాడు లాస్ట్లో ఒక మాట, పడుకో. Satan, deceptive thought, చూడండి. He just want to destroy the image of God in you. దేవుని పోలిక, దేవుని స్వరూపమందు నిర్మించబడిన నీవు ఆ స్వరూపాన్ని నీలో నుంచి చెడగొట్టాలని ప్రయత్నిస్తాడు అంతే. ఎప్పుడైతే నువ్వు ఆ దేవుని స్వరూపమును, దేవుని యొక్క ఆ ఇమేజ్ని నువ్వు పోగొట్టుకుంటావో, దట్స్ ఆల్, ఇంకా అయిపోయింది, నువ్వు దేవునితో సంబంధము కలిగిన వాడివి కావు. సో సాటన్ ఆల్వేస్ ట్రై టు డెస్ట్రాయ్ ద ఇమేజ్ విచ్ ఈస్ ఇంప్యూటెడ్ ఇన్ యూ బై ఫెయిత్. నీకు విశ్వాసము ద్వారా కృపలో దేవుడిచ్చిన ఆ యొక్క ప్రతిబింబాన్ని, దేవుని యొక్క ప్రతిబింబాన్ని వాడు డెస్ట్రాయ్ చేయాలని ట్రై చేస్తూనే ఉంటాడు. We have already read at so many times about King David. David gurinchi manaki pillalaki andariki telusandi. When Samuel pravakta Jesse intiki poyinappudu Yesshayi kumarudulu andarni nilabettaru kada, entha mandi Yesshayi kumarulu? 8 members. 8 members lo entha mandi vacharu akkadiki? Appude vallannalanta gym kelli baa workout chesi, ఎందుకంటే వాళ్ళు యుద్ధంలో ఉండేవాళ్ళు కదా, సోల్జర్స్ కదా, బాగా జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి, ఏ
ప్రాఫిట్ కేమ్ ఓకే ఏ ఈరోజు నాకు మజిల్స్ బాగున్నాయి, నా మజిల్స్ కనపడాడు, నాకు బిసిప్స్ బాగున్నాయి, నాకు చెస్ట్ బాగుంది, అట్లా ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క పోజ్ ఇచ్చిండు చేయమో శామ్యూయేలు దగ్గర చూస్తున్నాడు చూస్తున్నాడు. ఓకే నువ్వు ఫస్ట్, నువ్వు సెకండ్, చూశాడు చూశాడు చూశాడు. ఏడో వాడిని చూసి ఇటు తిరిగాడు జెస్సికల, ఏంది ఇంతేనా నీ దగ్గర, ఇంకెవరు లేరా? బికాస్ గాడ్ కాల్డ్ డేవిడ్, గాడ్ అనాయింటెడ్ డేవిడ్, గాడ్ చూసన్ డేవిడ్. దావీదు కొరకు దేవుడు వెతుకుతున్నాడు. ఎక్కడున్నాడు దావీదు? విశ్వాసముతో నిరీక్షణ కలిగి తన తండ్రిని, తన తండ్రి ఇచ్చిన అప్పచెప్పిన పనిని నమ్మకముగా అడవిలో ఆయన గొర్రెలు మేపుతున్నాడు. హీఈస్ లెర్నింగ్ సో మచ్ ఇన్ ద విల్డర్నెస్. నీ పరిస్థితి ఈరోజు ఎడారి మారి కనబడుతుందా? నీ పరిస్థితి ఈరోజు అడవి మారి కనబడుతుందా? ఏ జంతువు వచ్చి నన్ను పీక తింటాదో? ఈరోజు నాకు నీళ్లు లేవు, వర్షము ఎండకి ఎండిపోతున్నా, నా చర్మం మాడిపోతుంది, ఆకలితో అలుమటిస్తున్నాను అనుకుంటున్నావేమో. God is seeing you to become, he will make you a king. ninnu devudu aina unnathamaina sthayi loki teeskon povali anukuntunnadu. adigadu Samuel, ee nintena 7 members inkevar lera ante chudandi tandri gani ela tiraskaramto aa unnadandi okadu akkada gorralu gaasukuntunnadu. పిలవనంపండి, వెంటనే వాడిని పిలవనంపండి. కాల్ హిమ్, ఐ వాంట్ టు అనాయింట్ హిమ్, హీ విల్ బి ద కింగ్ ఆఫ్ 12 ట్రైబ్స్. 12 గోత్రములకు ఆయనే ఏకఛత్రాధిపతిగా నియమించాలని దేవుడు డిసైడ్ చేసేసాడు. మనుషులు డిసైడ్ చేసేది కాదు. నీ ఎంసెట్ సీట్ నీకు ఎక్కడ కావాలో దేవుడు డిసైడ్ చేస్తాడు. నీ మెడిసిన్ సీట్ ఎక్కడ కావాలో దేవుడు డిసైడ్ చేస్తాడు. నీ జాబ్ని డిసైడ్ చేసేది దేవుడు. నువ్వు దేవుని స్థానంలో నిలబడాలి అంతే. వెన్ డేవిడ్ కేమ్, హీ అనాయింటెడ్ హిమ్ అండ్ హీ బికేమ్ ద కింగ్ ఆఫ్ టోటల్ ఇజ్రాయెల్ పీపుల్. 12 గోత్రములకు ఆయన రాజుగా అడిగాడు. సాతాను ఎప్పుడు ఏం చేస్తాడంటే ఆ దేవుడిచ్చిన ఆ వరమును మనము పొందుకోకుండా, ఆ వరములో మనము నడవకుండా, ఆ వరములో మనము కొనసాగకుండా, హీఈస్ ఆల్వేస్ ట్రై టు అపోజ్ ద గిఫ్ట్. నీలో ఉండే ఆ తలాంతుని, ఆ కృపావరాన్ని సాతాను నీ కళ్ళకి కప్పేస్తా అంటాడు చూడకుండా. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ ట్రాక్ నుంచి బయటకు వస్తావో, ఇట్ విల్ బీ లైక్ ఎఫర్ట్, ఎఫర్ట్ఫుల్ జాబ్, ఎఫర్ట్ఫుల్ లైఫ్, స్ట్రెస్ఫుల్ లైఫ్, స్ట్రెస్ఫుల్ ఫ్యామిలీ, స్ట్రెస్ఫుల్ ఆఫీస్, స్ట్రెస్ఫుల్ కార్పొరేషన్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా చెడిపిన లోకములో ఎప్పుడు దేవా నన్ను తీసుకుపోయేది అంట అంటారు ప్రార్థన. అంటే వాళ్ళు ఏందో పవిత్రులు పరలోకానికి వెళ్ళిపోవాలని ఆశ కాదండి, ఈ లోకంలో బ్రతకడం తెలియకుండా ఆ మాటలు చెప్తున్నారు. నో యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో అసలు నీ స్థానం ఏంటి తెలుసా నీకు? 30 ఇయర్స్ ఇండస్ట్రీ బ్రదర్ ఇక్కడ. So what, my friend? You don't know about your identity in Christ and you are telling 30 years industry. What about the newborn baby who is walking, who is doing signs and wonders, who is doing miracles, who is manifesting, who is showing the Christ love and the power of Holy Ghost? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని, ప్రసన్నతను లోకమునకు చూపించే వ్యక్తి కావాలి. Don't be like a nominal Christian who go to church with good appearance, sit, listen to that sermon, coming to home, eating nice food and sleeping. Christian life is energetic. Christian life is a vibrant life. Devunu koraku neevu ninnu enduku neeminchado aalochichava? We are getting a conference soon. Entandi mande NFC Nellore Faith Conference. Yes. ఇవన్నీ మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికే. సో గాడ్ ఈస్ పుట్ పర్ఫెక్ట్ కాల్ ఆన్ యూ. నీ జీవితంలో దేవుని యొక్క క్లియర్ కాల్ ఉందండి. దాన్ని ఎరుగు ఫస్ట్, నో ద కాల్ సో యూ కెన్ యాక్టివేట్ ఆన్ ద కాల్. ఇలా దేశమని ప్రార్థన చేస్తామండి. హల్లెలూయా. అయ్యా నీ బిడ్డల ఆశతో ఈరోజు నీ వాక్యము విన్నారయ్యా. నీ వాక్యపు వెలుగులో ప్రభువా విశ్వాసము నుండి అధిక విశ్వాసములోకి నడిపించినందుకు వందనాలయ్యా. ఈ రోజు నుంచి మేము వెలుచూపుతో కాకుండా విశ్వాసముతో నడుస్తామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. స్థలము ఐఎంఏ మెడికల్ హాల్, డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్ ఎదురుగా, సరస్వతి నగర్, దర్గామిట్ట, నెల్లూరు. మా చిరునామా పాస్టర్ సాలమన్ సతీష్ బంగ్లా, అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్, మొదటి లైన్, డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ వెనుక, మాగుంట లేఅవుట్, నెల్లూరు. 5240003. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్ 9535535957. ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 శక్తివంతమైన ప్రార్థన, మరియు ప్రతి 2వ శనివారము ఉదయము 10 గంటల లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాంపుకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాము. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ సమస్యలకు జవాబు పొందగలరు. స్థలము అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్, మొదటి లేను, డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ వెనుక, మాగుంట లేఅవుట్, నెల్లూరు. ఈ కార్యక్రమము గిడియన్ బంగ్లా మినిస్ట్రీస్ యొక్క స్నేహితులు మరియు భాగస్వామ్యులు ద్వారా స్పాన్సర్ చేయబడినది. మీరును ఈ పరిచర్యలో భాగస్వామ్యములు కావాలి అనుకుంటే 9535535957 నంబర్కి సంప్రదించగలరు.